అక్కడ శ్మశానంలో దహనమైపోతుంటే, దహనం అవుతుంటే ఏం జరుగుతుంది తెలుసా? పంచప్రాణాలు పోవు. మనిషి పోగానే ఒక్క ప్రాణమే పోతుంది. నాలుగు ఉంటాయి, దేహంలో ఉంటాయి. ఇంకా వైద్యం చేస్తే బతుకుతాడు, చెయ్యొచ్చు, పర్వాలేదు. సాధారణంగా జరగదు, కానీ అవకాశం ఉంది. పోయిన చోట ఒక్క ప్రాణమే పోతుంది. పోయిన శవాన్ని కింద పడుకోబెడతాను చూడండి, వేరే చోట మంచం నుంచి దించి అక్కడ రెండో ప్రాణం పోతుంది. ఓ దించేశారు అంటే ఇంకా అవకాశం లేదు, వెళ్ళిపోవడమే. ఇంకా మూడు ఉంటాయి. మూడో ప్రాణం ఎక్కడ పోతుంది తెలుసా? శ్మశానంలో దహనం చేస్తుంటే పోతుంది. అప్పుడే నాలుగు ఐదు కూడా బయటికి వెళ్ళిపోతాయి, దహనం అవుతుంటే. అప్పుడు ఆ మూడు ప్రాణాలకి అర్థం అవుతుంది, కరిపోతుంది కరిపోతుంది, ఇంక ఉండే మనకు ఉపయోగం లేదు అని. మూడు వాయువులు బయటికి ఎడతాయి. ఒక వాయువు బయట నిలబడుతుంది, నిలబడి అనుకుంటుంది, ఇదేమిటి ఇదేమిటి నా శరీరం, ఇది నా శరీరం, దహనమైపోతుంది, నాకు ఆ వేడి తెలియట్లేదు, వేడి తెలియట్లేదు, అది కారిపోతుంది. కొడుకు, కన్న కొడుకు, పెద్ద కొడుకు కాల్చేస్తున్నాడు, నాకేం తెలియట్లేదు అంటే, అయ్యో బాబో, ఇది బాబో, ఇది నేను కాదనమాట, ఇది నేను కాదనమాట అని ప్రతి ప్రాణి ఏడుస్తాడు. ప్రతి ప్రాణి ఏడుస్తాడు. దీనికి ఆడ మగ భేదం లేదు, పేద గొప్ప అనే భేదం లేదు, ఏ భేదము లేదండి. పండితుడా పామరుడా అనే భేదం లేదు, అందరూ ఏడవలసిందే. ఆ ఏడుపేదో ముందే ఏడవచ్చు కదా, శరీరం ఉండగానే ఆ విషయం గ్రహించవచ్చు కదా. చచ్చినా గ్రహించమండి, ఇదే నేను, ఇదే నేను, ఇదే నేను అని బళ్ళో పిల్లాడిని పిలవగానే లేచి హాజరు పలికినట్టుగా మాటిమాటికి నేను నేను అనగానే దిక్కుమాలిన శరీరం లేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శరీరం మంది కాదు. అప్పుడు మూడో వాయువు బయటికి వెళ్ళి నిలబడి, అయ్యో నాకు తెలియట్లా. నాలుగో వాయువు ఏం చేస్తుంది తెలుసా? పెద్ద కొడుకు శరీరాన్ని పట్టుకుంటుంది, కర్మ చేసేవాడిని. ఎందుకో తెలుసా? వాడి మీద ప్రేమ కాదు, వాడికి ఏమైనా జ్వరం వస్తే కర్మ మానేస్తాడు. వాడికి రొంప చేసింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, కర్మ మానేస్తాడు. ఎందుకని? ఖచ్చితంగా కర్మ చేసేవాడికి రొంప వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 11 రోజుల కర్మకాండలో బ్రాహ్మణికి బాగా తెలుసు, 11 రోజులు చేస్తారు. మొత్తం 30 సార్లు స్నానం చేయాలి రోజుకి. 30 సార్లు స్నానం చేశాక జలుబు రాదు. అందుకే నదీ తీరంలో పెడతారు కర్మకాండ. ఎందుకంటే మాటి మాటికి మునగరా నాయనా బయటికి రారా, మునగరా నాయనా బయటికి రారా, మరి ఎలా కుదురుతుంది? అందుకే నదీ తీరంలో పెట్టేస్తారు. బాబు మునుగు బయటికి రా, మునుగు బయటికి రా. ఇన్నిసార్లు మునిగితే జలుబు చేయదు, కానీ చెయ్యదండి. కర్మ చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, ఆశ్చర్యకరంగా 11 రోజులు అయి 12 రోజు ఆశీర్వచనం అయ్యే వరకు పెద్ద కొడుక్కి ఏ రోగమూ రాదు. ఎవరు కాపాడుతున్నారండి? పోయిన పితృదేవతలు కాపాడుతున్నారమ్మా వాడిని. అనుమానమేనా? పితృదేవత ఆయన ఆవహించి ఉంటాడు. ఎందుకంటే వీడికి ఏదైనా వచ్చిందంటే వాడికి మొదలేదు, కూర్చుంటాడు అలాగంతే, ఆయన పట్టుకుని కూర్చుంటాడు. బలంగా వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ మా అబ్బాయి దగ్గరికి రావడానికి వెళ్ళ. నా మూడో ప్రాణం దహనం అయిపోయినప్పుడు పైకి లేచి శివుణ్ణి పట్టుకుని ఏడుస్తుంది, నాలుగో ప్రాణం పెద్ద కొడుకును పట్టుకుంటుంది, ఐదో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? శ్మశానానికి ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, తెనాలి కొల్లూరు, కొల్లూరు తెనాలి, కొల్లూరు తెనాలి, ఆటో సర్వీసు. ఎందుకని? అన్ని దానాలు చేస్తున్నారా లేదా, సక్రమంగా కర్మకాండ చేస్తున్నారా లేదా, లేదా మొత్తం తినేశారా? ఇది మొత్తం చూసుకుంటాను. ఆ ప్రాణి తాపత్రయం అది. అయ్యో అయ్యో, ఇంత ఆస్తి ఇచ్చాను, 10 ఎకరాల పొలం ఇచ్చాను, 2 ఇళ్ళు ఇచ్చాను, బంగారం ఇచ్చాను, వీళ్ళు అమ్మకడుపు కాల మొత్తం మింగేశారు కొడుకు కోళ్ళు కలిసి. బ్రాహ్మణులకు ఏదైనా దానం ఏమైనాసరికి టూకీగా టూకీగా, ఏ టూకీగా, నీకు ఆస్తులు టూకీగా లేవు, పెద్ద టాకీస్ ఉంది అక్కడ. బ్రాహ్మణలోకుగా ఉన్నారా? శాస్త్ర ప్రకారం చేసేవన్నీ చేయాల్సిందే. బంగారం దానం అంటే బంగారమే దానం ఇవ్వాలండి, చేతికుండే ఉంగరం దానం ఇవ్వాల్సిందే. మా అమ్మగారు పోయినప్పుడు బంగారం దానం అనగానే నేను వెంటనే ఇలా తీశాను, అక్కడ పెట్టేశాను మొహమాటం వెళ్ళా. బంగారం అంటే బంగారమే ఇవ్వాలి, చేతికున్నదే ఇచ్చేసాను, అంతే లెక్కది. అంతేగాని బంగారం ప్రత్యామ్నాయ 10 రూపాయల సమర్ 10 రూపాయలు బంగారం వస్తుందండి, బొగ్గు ముక్క రాదు. నాటకాలు ఆడతాం మనం ఇక్కడ. బ్రాహ్మణ లోకు గడ్డం అక్కడ, బ్రాహ్మణులు ఊరికే చెబుతారా? ఐదో ప్రాణం సరిగ్గా కాపలా కాస్తూ ఉండడం, తల్లి అయినా సరే తండ్రి అయినా సరే వీడు చేస్తున్నాడా లేదా, వెనకాల ఆడది సహకరిస్తుందా, వంకలెడుతుందా? ఎందుకంటే శవానుకున్న ఉంగరాలు కూడా లాగేస్తారండి. ఉంగరం దానం ఏమంటే ఎవరికి ఇవ్వరండి. శవం చేతికి ఉంగరం రాదు, మీరు ప్రయత్నించడం రాదండి, చాలా బీసిపోయి అయినా సరే వేరు కోసి లాగేస్తారండి. శవానుకున్న ఉంగరాలు కూడా మనం లాగి లోపల పెట్టుకుంటామే, దానం ఏమన్న ఉంగరం ఏదో లోపల ఇచ్చేయాలి కదండి. అక్కడ ఇవ్వాల్సిన చోట శాస్త్రాలు లేవు, ఇక్కడ లాగేసిన చోట మొత్తం వస్తాయండి. మనం ఎలా బాగుపడతామమ్మా? ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం చెప్పింది చేయాల్సిందే. ఐదు ప్రాణాలు, తండ్రి ప్రాణాలు, తల్లి ప్రాణాలు పోయినవి మన వెంటాడుతూ ఉంటాయి ఖచ్చితంగా. అవి వెంటాడతాయి కాబట్టి ఇంకో ఆచారం ఏమిటో తెలుసా? ఎంత వాస్తవమో గమనించండి. హిందూ అంత్యక్రియల విధానం కూడా ఆరాధన కాదు, అంత్యక్రియల విధానం కూడా. ఆడవాళ్ళకంత తెలియకపోవచ్చు ఈ విషయం, మగవాళ్ళకి తెలుసు. శవాన్ని నలుగురు మోసుగడుతూ ఉంటే ముందు పెద్ద కొడుకు కొండ పట్టుకుని పెడుతూ ఉంటే మూడు చోట్ల ఆపుతారు, మీరు గమనించండి.
పెడుతుంటే మూడు నాలుగు చోట్ల ఆపుతారు కదండి, ఖచ్చితంగా తెలుసు అందరికీ. ఆపాక ఏమంటారో తెలుసా, పెద్ద కొడుకుని పిలిచి మీ నాన్నగారిని పిలు, పేరు పెట్టి పిలు, పేరు పెట్టి. ఎందుకు పిలవడం? ఆయన బస్సు టిక్కెట్టా ఆధార్ కార్డా? పిలవడం ఏంటంటే పోయిన వాడిని ఎందుకో తెలుసు. దీనే దింపుడు కళ్ళం ఆశ అంటారు. కళ్ళల్లో దింపారు, దింపుడు కళ్ళం అంటే కళ్ళల్లో దింపారు రోడ్డు మధ్యలో జంక్షన్ దగ్గర. పెద్ద కొడుకుని పిలవమండం ఎందుకో తెలుసా, తండ్రికి ఎప్పుడు పెద్ద కొడుకు మీద చాలా ప్రేమ ఉంటుంది. తల్లికి ఎప్పుడు కడసారి సంతానం ఉంటుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. దాని తర్వాత పిల్లలు లేరు, వాడి తర్వాత పిల్లలు లేరు, వాళ్ళ మీద ఉంటుంది ప్రేమ. అందుకనే మా అమ్మగారిని అలా తీసుకెడుతూ ఉంటే మా అన్నయ్యని పిలవమన్నారు. మా అన్నయ్య ఏమన్నాడో తెలుసు, ఒరే దాని ప్రాణాలన్నీ నీ మీదే ఉన్నారా, నువ్వు పిలవరా అంది. నేను పిలిచానండి, నేను పిలిచాను, నేను కవిని, నేను మామూలుగా ఎందుకు పిలుస్తానండి. చెవిలో నా నోరు పెట్టి ఇప్పుడు ఎలా అరుస్తున్నానో అలాగే అమ్మా 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 90 ఏళ్ళైనా నువ్వు పోవడం నాకు ఇష్టం లేదమ్మా, రావమ్మా అని పిలిచా వస్తుందా అండి, రాకపోతే నాకు మంట ఎత్తింది, కోపం వచ్చింది, పద్యం చెప్పాను అని అంత్యక్రియలప్పుడు ఆ సందర్భాన్ని కూడా నేను కవిత్వంతో ఉపయోగించుకున్నానమ్మా, నేను ధన్యుణ్ణి నిజంగా. అప్పటికప్పుడు ఆసువుగా పద్యం చెప్పగలిగిన శక్తి నాకుంది కాబట్టి నా తల్లి నేను ఎంత పిలిచినా రాకపోతే రాదు అని తెలుసుండ్రు కూడా పద్యమేనా వస్తుంది కదా, ఈ భావాన్ని పద్యంలో పెడదాం, ఎంత ప్రయత్నించినా పోయిన వాళ్ళు రారు కదా. ఉన్నప్పుడేమో తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తారు, పోయిన తర్వాత ఈ మగాడు ఏమంటారంటే మా అమ్మే ఉంటే మా నాన్నే ఉంటే పోగొట్టేసింది నువ్వే చూసుకో. ఇంకక్కడి నుంచి కబుర్లు మొదలవుతాయండి, మా అమ్మ చాలా గొప్పది, మా నాన్న చాలా గొప్పవాడు. ఉన్నప్పుడేమో మనం నానా తగాదాలు పెట్టి వాళ్ళ ముందే అనారోగ్యంతో సత్యాలా చేశాం, పోయిన తర్వాత ఓ పెద్ద వైభవాలు, అందరికీ భోజనాలు. ఎందుకంటే ఈయన గొప్పతనం బయటపడాలి. ఇక్కడ ఈ నాటకాలు ఆడితే ఉపయోగం లేదండి, ఖచ్చితంగా రాడు. అందుకే మన సంప్రదాయంలో ఏమంటారంటే పోయినప్పుడు ఒకటే ప్రాణం పోతుంది కాబట్టి, ఇంకా ఒక ప్రాణం దించినప్పుడు పోయింది కాబట్టి, ఇంకా మూడు ప్రాణాలు ఉన్నాయి కాబట్టి, బతికే అవకాశం ఉంది కాబట్టి, అక్కడ పెద్ద కొడుకు ఆయన్ని ప్రేమించేటువంటి వాడు చెవులో నోరు పెట్టి నాన్న అంటే వస్తాడేమో అని ఒక ఆశ, దాన్నే దింపుడు కళ్ళం ఆశ అంటే ఎలాగూ తీరదు. కానీ మీ ప్రయత్నం మీరు చేయండి, మన సంస్కృతి అంత గొప్పది. చిట్ట చివరి ఆశను కూడా కోల్పోవద్దు, నిరాశ వద్దు అని బోధించే సంస్కృతి మనది. హిందూ సంస్కృతి అంటే పాజిటివ్ థింకింగ్, ఆశావాదం. మృత్యువులో కూడా ఆశావాదమేనండి, పోయిన వాడు రాడని తెలుసు, ఆయన పిలవయ్యా పిలవయ్యా, రెండు సార్లు పిలవయ్యా, వస్తే వచ్చాడు లేతే లేదు పిలవయ్యా అంటే. ఈ పెద్ద కొడుకు ఎలాంటి వాడో తెలుసా, వాడు పిలవడు, గట్టిగా పిలవడు, ఎందుకంటే పిలిస్తే వస్తాడేమో అని అపనమ్మకం. వాడు పోవడమే మంచిది, అప్పటికే ఆస్తులు పనిచేసుకున్నారు, ఇప్పుడు వస్తే గొడవలు అయిపోతాయి. ఎందుకని ఏమనుకున్నారు ఇక్కడ, సబరా సబరా, అది విడికే వినపట్ల, వాడికి ఎక్కడ వినపడుతుంది. అలా పిలవకూడదమ్మా, నేను పిలిచినట్టే ఆర్తిగా పిలవాలి. వచ్చారా రాదా అన్న సమస్య కాదు, మన ప్రేమ వ్యక్తం కావాలి. అక్కడ పోయిన వాళ్ళ కోసం మనం ఏడుస్తున్నాం, మన ప్రేమ వ్యక్తం చేయడానికి వాళ్ళు రావడం అనేది అవసరం. వస్తే వస్తారు లేకపోతే లేదు, మనం పిలిచి మనం చేసే పని సరిగ్గా చేయాలి లేదా. భగవంతుడు ప్రత్యక్షం కాకపోయినా సరే, భగవంతుడు మన కోరికను తీర్చినా తీర్చకపోయినా సరే, మన కష్టాలు తీర్చినా తీర్చకపోయినా సరే, పూజ మనం చేస్తే దండం పెడితే చిత్తశుద్ధిగా పెడుతున్నావా లేదా, దేవుడా కాపాడు అంటున్నావా లేదా, ఆ ఆర్తి మన తల్లిదండ్రుల విషయంలో కూడా ఉండాలి. ఉన్నప్పుడు ఉండాలి, పోయినప్పుడు ఉండాలి, ఖచ్చితంగా. అదే పితృదేవత ఆరాధన.